హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు ప్రీతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ మా బుజ్జి తల్లి థమ్సప్ బాటిల్ పెట్టుకుని వాళ్ళ అన్నయ్యని వెతుకుతుంది కొట్టడానికి. సో వాడు తల పెనక దాక్కున్నాడు అన్నమాట, కనిపించలేదు. తర్వాత భయపడి బాటిల్ విసిరేసేసింది. చెప్తూ ఉన్నాను, అక్కడ ఉన్నాడు అన్నయ్య, వెళ్ళు వెళ్ళు అంటే వెళ్ళలేదు, భయపడింది. నేను ఇంకా అరిచాను, షార్ట్ వీడియో తీసుకుంటుంటే డిస్టర్బ్ చేస్తుందని చెప్పి. సో ఎక్కడుందో చూడండి, అలిగి ఏ మూలన దాంకుందో చూసారా? ఇలా ఉంటాయి మా పాప అల్లరి. ప్లే, అక్కడి నుంచి లేసే ప్లే, భూ పడతారా? హే చేరు పాపా, లేయమా. సో చూసారా, కష్టంగా లేచిందనమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి నేను ఏం చేయలేదండి, వంటే చేయలేదు. సో వెదర్ కూల్గా ఉంది కదా, 2 డేస్ నుంచి. మా బాబు నూడిల్స్ అడిగాడు అనమాట. సో సరేలే, ఇంకా మన ఇద్దరి కోసం ఎందుకు వండేయడము, నేను గరీబ్ బిర్యానీ తెస్తానులే అన్నారు. ఇది మొత్తం 160 రూపీసేనండి, 4 పీసెస్ ఇస్తాడు, రోస్టెడ్ పీసెస్ చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుందండి, చూసారా కలరే ఎంత బాగుందో. నిజంగండి, ఇది మా సంతపేట ఏరియాలో గరీబ్ బిర్యానీ సెంటర్ అని ఒకటి ఉందన్నమాట, మసీద్ దగ్గర. అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళి తీసుకోండి, చుట్టుపక్కల కానీ ఉంటే. సంతపేట దగ్గరలో చాలా బాగుంటుందండి గరీబ్ బిర్యానీ, 3 తినొచ్చండి, ఓన్లీ 160 రూపీస్ మాత్రమే. ఇంకా వేడివేడిగా తినేస్తున్నాము, వేడిగా తింటేనే కదా బాగుంటుంది. సో అందుకని మా బాబు నూడిల్స్ తినేశాడు, ఇంకా నేను మా వారు బిర్యానీ తినేస్తున్నాము. ఇంకొంచెం మిగిలితే వాడు ఈవినింగ్ తినేశాడు బాబు. సో 3 తినొచ్చండి, నిజంగా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఫైనల్గా చిట్టి తల్లికి పీసెస్ కాకుండా రైస్ పెడుతున్నాను. సో బయటది చికెన్ అనేది, పాపకి నేను ఎప్పుడు బయట చికెన్ పీసెస్ అనేది పెట్టనండి, భయము. ఇంట్లో చేసిందే పెడతానమాట, నాన్ వెజ్ మాత్రము. అడుగుతుంది కదా, మేము తినేటప్పుడు తనకు కూడా పెట్టాలండి. లేకపోతే బాగా పాపులర్ అయిన షుగర్ రోటీ చేస్తున్నాను. వాళ్ళంతా ఉంటే షుగర్ రోటీ అంటే నాకు కూడా తినాలనిపించింది, అందుకే నేను కూడా ట్రై చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి ఎలా చేయాలో. జస్ట్ మనం గోధుమ పిండి లోపల షుగర్ పెట్టుకోవడమే, చూడండి నేను కూడా ఎలా చేస్తాను. సో ఒక 2 రోటీస్ వచ్చి నార్మల్ రోటీస్, 3 వచ్చి షుగర్ రోటీ చేస్తున్నాను, తార్చిలెట్టండి. సో మనం ఫస్ట్ ఇలా కొంచెం రుబ్బిన తర్వాత, మీకు ఎంత షుగర్ ఎన్ని స్పూన్స్ యూస్ మీకు ఎంత స్వీట్ ఇష్టమో దాన్ని బట్టి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. వేసిన తర్వాత ఇలా అనుకోవాలి, అంటే చక్కెర బయటికి రాకుండా మోమోస్ లాగా ఇలా అనుకోవాలి. అనుకున్న తర్వాత మనం కొంచెం పిండి వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఒకటి చేశాను, సెకండ్ ఇది నేను ఇప్పుడు చేసేది. షేప్ రాకపోతే రౌండ్ షేప్ ఏమనుకోవద్దండి, మనమే కదా తినేది. సో షేప్ రాకపోయినా పర్లే, టేస్ట్ ఉంటే చాలు. ఇది మరీ హైలో కాల్చకూడదు, సిమ్లోనే కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి, హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో మనం రోస్ట్ చేసుకోవాలి. చూసారా అక్కడక్కడ షుగర్ ఉంది, చూసారా? వర్షం, చల్లగా క్లైమేట్, ఏదో ఒకటి ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపించింది, అందుకే ఇప్పటికిప్పటికి నేను షుగర్ రోటీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ నార్మల్ రోటీస్ కాల్చేసానండి ఫస్ట్, తర్వాత లాస్ట్లో షుగర్ రోటీస్ చేస్తున్నాను, ఎందుకంటే స్వీట్ కదా. సో అందుకని ఒకటి నార్మల్, ఎవరంటే పాప ఏమని అడుగుతుందేమో అని చెప్పి నార్మల్ రోటీస్ కూడా చేశాను.
మా వారికి ఒకటి నార్మల్, ఒకటి షుగర్ రోటీ, ఇంకా మా ఇద్దరికి షుగర్ రోటీస్. సో లో ఫ్లేమ్లో కాలుస్తున్నానండి, హైలో పెడితే మనకి మాడిపోతుంది. ఆల్రెడీ షుగర్ వేసాం కాబట్టి చూసారా ఎంత తిప్పుకుంటూ ఉండాలి. వన్ సైడ్ ఉంచేసామంటే మనకి మాడిపోతుంది అన్నమాట. మీ ఇష్టమండి, నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. మీకు ఏది ఇష్టమో దాన్ని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. మాకైతే నేనైతే నూనె వేస్తున్నానండి. నెయ్యి ఉంది కానీ అంతగా లైక్ చేయము రోటీస్లోకి. సో బిగ్ బాస్లో వచ్చి బటర్ యూస్ చేస్తారు అందరూ. సో చాలా ఫేమస్ అయ్యిందండి షుగర్ రోటీ అనేది నాన్ స్టాప్లో మాత్రము. ఎప్పుడు శివను బిందు ఇవే తింటూ ఉంటారు, వాళ్ళు తింటుంటే నాకు తినాలనిపించింది, అందుకే నేను కూడా ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి టేస్ట్, మాత్రం మా వారు బాగా నచ్చిందన్నారు. ఇది నేనేం ఫస్ట్ టైం కాదండి చేసేది, ఎంతో ముందు కూడా ట్రై చేశాను, పర్లేదు బాగానే వచ్చింది. ఇంకా సరేలే అని చెప్పి చూసారా ఎంత బాగా రోస్ట్ అయ్యిందో. ఇంకా నెక్స్ట్ వచ్చి మేము నార్మల్గా అయితే నార్మల్ రోటీస్ చేసుకొని షుగర్ వేసుకొని అలా ముంచుకొని తింటాము, అంతేగాని ఇట్లా రోటీ లోపల పెట్టి అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. బిగ్ బాస్ వల్ల చేసేసాను. ఎవరండి మీకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్ బిగ్ బాస్ నాన్ స్టాప్లో? నాకైతే బిందు అండి. బిందు శివ అంటే బాగా ఇష్టము, బాగా ఆడుతున్నారు. బిందు గేమ్ ఆడట్లేదు, గేమ్ ఆడట్లేదు అంటారు కదా. సో తన వంతు తన ప్రయత్నం చేస్తుంది. సో పర్లేదండి, నాకైతే విన్నర్ అయితే బిందే అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే రోటీ చూసారా ఎంత బాగా వచ్చిందో. నాది కొంచెం మాడిపోయింది ఫ్రెండ్స్. ఏమైందంటే నాది చేసేసరికి పాప ఇంకా బాత్రూమ్కి వెళ్ళింది అన్నమాట, అందుకని మాడిపోయింది.